ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ ఈవో ప్రధానికి స్వాగతం పలికారు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేశారు షెడ్యూల్ సమయం కన్నా ముందుగానే స్వామివారిని మోదీ దర్శించుకున్నారు ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని నాలుగవసారి మోదీ దర్శించుకున్నారు దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ భారత ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆలయం వద్ద ఆయనకు ఆలయ మహద్వారం వద్ద వేద పండితులు అదేవిధంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్లు ఘనంగా ఇస్తికా స్వాగతం పలికారు ఆ తర్వాత ఆయన నేరుగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీ ఆశీర్వచనం అనేది వేద పండితులు చేశారు ఆ తర్వాత తీర్థప్రసాదాలన్నీ తీసుకున్నారు మనము ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ బస్ చేసిన అతిథి గృహానికి అత్యంత సమీపంలోనే ఉన్నాము కాసేపటి క్రితమే ఆయన ఆలయం వద్దకు చేరుకున్నారు అంటే షెడ్యూల్ కన్నా దాదాపు ఎనిమిది గంటలు అంటే ఎనిమిది గంటలకు వెళ్లాల్సి ఆలయానికి అంతకన్నా ముందే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు మనం చూడవచ్చు విజువల్స్లో అంటే భారీ భద్రత నడుమ తిరుమల పర్యటన అనేది కొనసాగుతూ ఉంది తిరుమల మొత్తం కూడా పోలీసుల నిఘాలో అదేవిధంగా అత్యంత పటిష్ట భద్రత నడుమ మోడీ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆయన బస్ చేసిన అతిథి గృహాన్ని వద్దకు కానీ శ్రీవారి ఆలయం వద్దకు కానీ ఎవరిని అనుమతించిన పరిస్థితి అయితే లేదు చాలా దూరమే ఉంచారు భక్తులను కానీ ఇటు మీడియాని కానీ అందరినీ కూడా చాలా దూరంగా ఉంచి అత్యంత భద్రత నడుమ స్వామివారిని దర్శించుకున్నారు అయితే ఇప్పటికి కూడా ఆలయం నుంచి రావాల్సి ఉంది మొత్తం మీద తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోడీ కాసేపట్లోనే ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతారు మొత్తం తిరుమల మొత్తం కూడా దాదాపు ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వరకు దాదాపు రెండు వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది కాసేపట్లోనే మోడీ స్వామివారిని దర్శించుకొని అతిథి గృహానికి చేరుకొని అక్కడ నుంచి కూడా తిరుగు తిరుగు ప్రయాణం అవుతారు హరీష ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అక్కడ మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొని మళ్ళీ తిరుగు పయనం అయ్యారు ప్రస్తుతానికి ఆయన అక్కడే బస చేస్తూ ఉన్నారు టీటీడీ అతిథి గృహంలో ప్రస్తుతానికి మోదీ బస చేస్తున్నారు ఇవాళ ఉదయం అక్కడ వేద పండితులు సైతం మోదీ రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అలాగే ఆలయ అర్చకులు సైతం మోదీని చాలా సాధారణంగా ఆహ్వానించారు అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా అందించారు ప్రత్యేక పూజలు సైతం మోదీ పాల్గొన్నారు అనంతరం స్వామివారిని దర్శించుకొని అక్కడే టీటీడీ అతిథి గృహంలో బస చేశారు ఆ తర్వాత ఆయన ఆ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ హైదరాబాద్ కు కూడా చేరుకుంటారు తిరుమల శ్రీవారిని ఈ అంటే ఆ షెడ్యూల్ కన్నా ముందుగానే ప్రధాని మోదీ ఈ రోజు దర్శించుకున్నారు